ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ బేస్ చేసుకొని జిల్లాల సంఖ్య పెంచాలని చెప్పేసి ఆయన అభిప్రాయం చెప్పారు. అయితే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నిన్న సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు గారు చెప్పారు శ్రీకాకుళం జిల్లాని రెండు జిల్లాలుగా రెండో జిల్లాలో చేయటం కరెక్ట్ కాదు అని. ఇంకోటి ఏంటంటే కడప, నెల్లూరు, విజయనగరం, శ్రీకాకుళం ఇటువంటి జిల్లాలని మళ్ళీ సంఖ్య పెంచాల్సిన అవసరంలా? ఏదైనా గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో సంఖ్య పెంచితే ప్రజలకి సౌలభ్యంగా ఉండే విధంగా ఫిక్స్ చేయాలి. కానీ పార్లమెంట్ ఒక జిల్లా అనటంలో న్యాయం లేదు. రెండోది ఏంటి, 2026లో మళ్ళీ డిలిమిటేషన్ వస్తుంది, పార్లమెంటరీ బౌండరీస్ కూడా మారిపోతాయి, మళ్ళీ అప్పుడు జిల్లాలు మారుస్తారా? మార్చలేం. గతంలో ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, 1985-86లో ఆనాటి ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు గారు ఈ సమితులు ప్రజలకి పరిపాలన పరంగా వాళ్ళకి సౌకర్యంగా లేవని చెప్పి కొన్ని సమితులు సమితి హెడ్ క్వార్టర్స్కి పోవాలంటే 150 కిలోమీటర్లు ఉన్న సందర్భాలు ఉన్నాయి. అందుకనే మండలిక వ్యవస్థ తెచ్చాడు. ఈరోజుకి చిరస్థాయిగా ఆ మండలాల్లో ప్రజలు సౌకర్యవంతంగా వాళ్ళకి అన్ని విధాల పరిపాలన కేంద్రాలు దగ్గర అయినాయి. అట్లే రేపు కూడా పార్లమెంట్ అనేది ఫిక్స్ చేయకుండా అవసరమని చేయాలా? ఇది తెలంగాణలో చేశారు, పార్లమెంట్ బేస్ చేసుకొని చేయడం. కానీ అతిగా చేసేసి ఒక నియోజకవర్గం కూడా ఒక జిల్లా చేసి వాటికి ప్రాముఖ్యత లేకుండా పోయింది. జిల్లాకు అనే దానికి ఒక విలువ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు జిల్లా, ఇప్పుడు మీరు నెల్లూరు పార్లమెంట్ని ఒక జిల్లా చేస్తే మాకు అనుకుని ఉండే నెల్లూరు టౌన్కి తూర్పున సముద్ర తీరాన ఉండే కృష్ణపట్నం పోద్ది, షార్ పోద్ది, శ్రీ సిటీ పోద్ది, అన్ని పరిశ్రమలు తిరుపతికి వెళ్ళిపోతాయి. నెల్లూరు పార్లమెంటులో జిల్లా చేస్తే ఎలాంటి ప్రాముఖ్యత ఉండదు? అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలా? రెండోది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అల్లీపురంలో ఉన్న నెల్లూరు కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్న అల్లీపురం నా గ్రామము, పక్కన బౌండరీ చిన్న చెరుకూరు, నరుకూరు. మా ఇంటి దగ్గర నుంచి కలెక్టరేట్ 3 కిలోమీటర్లు, వాళ్ళకి 5 కిలోమీటర్లు. వాళ్ళు ఎక్కడికి పోవాలా? తిరుపతి పార్లమెంటు. నా కింద గ్రామం తిరుపతి పార్లమెంట్, నెల్లూరు టౌన్ హెడ్ క్వార్టర్స్ దాటుకొని తిరుపతికి పోవాలా? 150 కిలోమీటర్లు పోవాలి. 5 కిలోమీటర్లలో జిల్లా కేంద్రం ఉంటే 150 కిలోమీటర్లలో తిరుపతికి పోవాలా? సో ఇటువంటి అన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో మేము అనుకున్నది చేయాలని కాకుండా చిరస్థాయిగా ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా జిల్లా సంఖ్య పెంచాలనేది నా విజ్ఞప్తి.